నువ్వు ఎన్ని లీటర్లు వింటో రోజు అందాద పెండీసొట్టుడు వేసి పిండు ఎంతేనా పచ్చి తాగుతాను పచ్చి తాగుతా తాగమ్మని పాలు పిండేటోళ్ళు పాలు తాగరు కాక అంతేనా అనిపిస్తాం పబ్లిక్ కు ఓకే అందరిది ఒక మాట ఉనికిస్తాం రా బేటా డౌటే లేదు చూసుకోరా సో లైవ్ లా మన భరతన్న పాలు పిండుతుండు రోజు దాదాపు 40 నుంచి 50 లీటర్లు పిండుతాడట సో ఈ బర్ర అయితే మినిమం ఒక 14-15 లీటర్లు ఇస్తుంది రోజుకి సో పంజాబ్ బ్రీడ్ తడిపి బర్రే కదా పాలు తక్కువ పాలు చిక్కగా పైసలు తక్కువ నీళ్ళు మళ్ళీ ఏదున్నా వృత్తి చెప్పాలి పైసలు తక్కువస్తే నీళ్ళు కలిపి వస్తాం పైసలు కరెక్ట్ రేట్ ముంగడ పిండి వస్తాం అందాల శైలేందర్ గుణమున్న క్యారెక్టర్ నడిపించే డైరెక్టర్ అన్నేరా మీరు ఎంత 4 సంవత్సరాల కాంచ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నా నేను 5 ఇయర్స్ పూర్వం ఉన్న పసలు బర్రల కాళ్ళు ఇలా పడుతుండే ఇక బర్రలను చేపట్టిస్తుండే మా డాడీ లేచే వరకు కొన్ని ఒక 1/2 లీటర్ పాలు విండగా ఇక పూర్వం చూసుకుంటున్నాయి టైట్ అయినాయి రాని ఎట్లా టైట్ ఉంటాయి కదా అవి ఉంటాయి అన్నమాట అది అందుకోసం అంటాం కదా పిడకా పిట అందరిది ఒక మాట వణికిస్తాం రా బేటా గల్లీ గల్లీ మా కోట మరి గతంలో నువ్వు మొత్తం గోల్డ్ చైన్లు ఈ మెడ ఇవన్నీ బాగా వేసినావు అంటే బాగా సంపాదించడం అప్పుడు ఇల్లనే బర్రలల్లో ఫైనాన్స్లో ఏది ఉన్నా నియత్ తోడు పోతావు కాక నియత్ తోడు పోయినా రియల్ ఎస్టేట్ కూడా చేస్తా అల్ల కూడా మంచి పైసా పట్టిన మధ్యలో కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ కాక నాకు ఈ బర్రని గిఫ్ట్ గా ఇచ్చిండు పోతును గిఫ్ట్ గా ఇచ్చిండు ఇది మంచిగా ఇద్దాం ఈ హైట్ అయిదా ఎంత ఫైటర్ లా కనబడుతుంది ఫైటర్ కాక ఇది బయట సోలాపూర్ శ్రీరామ బాణం స్నేహమ్మ ప్రాణం దిల్ ఉన్న దిల్ దార్లం మే మేరా హలో గైస్ ప్రజెంట్ మనం ఓ డైరీ ఫామ్కి వచ్చాము ద ప్రీవియస్ ఇంటర్వ్యూలో మనం గౌలిగూడ గన్ షాట్ జిట్టి భరత్ యాదవ్ మనం లైవ్లో ఆయన చేసే వృత్తి ఆయన వ్యాపారం గురించి చెప్పాడు కదా సో అదే వృత్తి వ్యాపారం ఈరోజు మనం లైవ్లో చూడబోతున్నాము సో మన కోసం అన్న ఆయన డైరీ ఫామ్లో వెయిట్ చేస్తున్నాడు మరి ఆయన రెగ్యులర్గా ఏం చేస్తాడు నిజంగా మరి ఏం పని చేసి పైకి వచ్చాడు అనేది ఈరోజు మనం లైవ్లో చూసి తెలుసుకుందాం నన్ను ఫాలో అండి కాక నమస్తే అంత బాగా సో లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు ఎట్లా పెరిగినావు నీ అంటే నీ వృత్తి ఏంది అన్నీ చెప్పినావు సో ఇలా నేను డైరెక్ట్ నీ నువ్వేం చేస్తావు లైవ్లో చూద్దామని వచ్చిన పాలు పిండు ఇదే బర్రెల వ్యాపారం సో అన్న లైవ్లో పాలు పిండుతుండు
ఇక మస్తు మగ అవసరం చూస్తుంటా మాత్రం నాకైతే బా 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 ఇక ఇది ఎన్ని సంవత్సరాలు చేసినావా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు ఇది నో స్టడీ ఓన్లీ ఇదే నో కాలేజ్ ఫుల్ నాలెడ్జ్ కానీ కాలేజ్ పోకపోయినా మస్తు నాలెడ్జ్ వచ్చింది నీకు ఎంతసేపట్లో ఎన్ని లీటర్లు పెడతాయి ఈ బర్రె ఎన్ని లీటర్లు ఇస్తుంది ఈ అంటే మన ఊర్లో ఉండే బర్రెలాగా ఇది బ్రీడ్ వేరేనా ఏంటి పంజాబ్ అన్ని మనకు వీటికి తేడా ఏంది మన బర్రెలకు వీటికి మన బర్రెలకు వీటికి తేడా అంటే ఇవి ఏంటంటే ఎట్లా ఫుడ్ పెడితే అట్లా పైసా అట్లా పాలిస్తాయి మన బర్రెలు ఏముంటాయి ఇక గంట అంతే సో మన ఏం తీస్తే ఇవి ఏం తీస్తే దాదాపు ఇవి మంచి పాల బర్రెలు కాక ఎట్లా పాలు ఎట్లా మనం ఫుడ్ పెడితే అట్లా పాలిస్తాయి అందాది ఎన్ని లీటర్లు ఇస్తుంది పొద్దుమాపు వచ్చి ఒక 14 లీటర్లు 15 లీటర్ల పాలు ఉంటాయి కాక ఒకటి టైంకి ఒక 7-8 లీటర్ల పాలు ఉంటాయి నువ్వు ఎన్ని లీటర్లు వింటావు రోజు అందాలి అంటే మనం వింటాం ఒక 40-50 లీటర్లు అయితే వింటాం పొద్దుమా వినాలి కదా ఫిజిక్ టైట్ అంటే ఇదే అంతే గౌలిగూడ గన్షాటు పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేట్ నీ ఫిజిక్ అంతా దీని వల్ల వచ్చినట్టుందిగా పెండ తీసి కొట్టుడు వేసి పిండు ఎంతేనా మళ్ళీ పచ్చి తాగుతాను పచ్చి తాపుతా తాగమ్మ పాలు పిండేటోళ్ళు పాలు తాగరు కాక అంతేనా ఇస్తాం పబ్లిక్ ఓకే అందరిది ఒక మాట వణికిస్తాం రా బేట డౌటే లేదు చూసుకోరా సో లైవ్లా మన భరతన్న పాలు పిండుతుండు రోజు దాదాపు 40-50 లీటర్లు పిండుతాడట సో ఈ బర్ర అయితే మినిమం ఒక 14-15 లీటర్లు ఇస్తుంది రోజుకి సో పంజాబ్ బ్రీడ్ తడిపి బర్రే కదా పాలు తక్కువ అవుతుంటాయి పాలు చిక్కగా ఉంటాయి సో వీటికి మేత ఏం పెడతారు మరి సున్ని గడ్డి ఏమేం కలుపుతారు ఇలా ఇది ఆవు కదా ఏంటి ఏముంటుంది ఇలా కళ్ళి అంటే ఎట్లు తయారు చేస్తారు ఓకే పొద్దుమా ఇదే పెడతారా మళ్ళీ పచ్చిగడ్డి అన్నట్టు పచ్చిగడ్డి మధ్యాహ్నం పెడతాము మధ్యాహ్నం గడ్డి కంపల్సరీ ఉండాలి విశేషం గురించి గడ్డిలో కూడా జర పాలు ఎట్లా మనం గడ్డి వేస్తే అట్లా పాలు ఉంటాయి కదా అట్లా మన ఫుడ్ ఒకటి కాక అంతే అదే కానీ మనం ఎట్లా ఫుడ్ పెడితే అట్లా బర్రె అట్లా ఉంటుంది మేపుతాను తీసుకోతారా ఈయన ఉంచుతాను మేపుతానికి ఏం లేవు దొడ్లోనే అంతే దొడ్లోనే అన్ని తెచ్చుకుంటాం అన్ని దొడ్లోనే ఉంటాయి కాక ఒక టైంలో ఉండే ఇక్కడ పక్కన ఏట్లు ఇడుస్తుండే ఇప్పుడు ఆ ఏటు బంద్ అయిపోయింది అక్కడ ఇప్పుడు వదులుతలేము మనకు ఇక ట్రాఫిక్ జామ్ కదా మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ అన్న గురించి అన్నట్టు అక్కడ వదులుతలేము సో ఈ మీకు అంటే స్వీట్ మెమరీ అన్న ఉందా ఈ అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇది చేస్తూ ఉంటే ఏమైనా ఉంటాయి కదా చెప్పుకోదగ్గ సిచ్యువేషన్ ఉంటాయి కొన్ని స్వీట్ మెమరీస్ ఏముంటాయి కాక బర్రెలు అంటేనే ప్రాణం మన అయినా అంటుండే అరే మనం తినకుండా వీటిలో కంపల్సరీ పెట్టారా అంటుంది
అవి ఇట్లా ఒక ఆశీర్వాదం ఉంటుంది కాక నూరలేని జంతువుకి ఎంత పెడతా అంత మనకు దీవునార్థి శ్రీరామ బాణం స్నేహమ్మ ప్రాణం నిల్వున్న దిల్దార్లమే మేరా. ఓకే, సో అప్పట్లో ఎన్ని బర్రెలు ఉంటుండే మీకు? అంటే నువ్వు స్కూల్ బంద్ చేసి ఈ బర్రెలు పెట్ట తగిలినావు? అప్పట్లో ఒక 45-50 బర్రెల దాకా ఉండే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక 30 బర్రెలు ఉన్నాయి పక్కన మా బాబాయ్, ఒక 20-25 బర్రెలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ 50 బర్రెలు అయితే ఉన్నాయి గుంటూరులలో అట్లా మా బావ వాళ్ళకి ఇట్లా. ఓకే, సో ఎంత సంపాదించవచ్చు రోజు అంటే ఈ పాల మీద ఎంత వస్తాయి? ఇప్పుడు పాలు లీటరు 100 రూపాయలు నడుస్తుంది కాక. ఇట్లా మనం దాని మీద మనకు ఆమదాని ఉంటుంది. ఒక టైంలో మా బచపన్లో అంత లేకుండే, ఇట్లా మనం చేసిన కష్టం చేసినట్టే అవుతుండే. కానీ ఇప్పుడు ఉంది పాలల్లో, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే ఆ పాల ప్యాకెట్లు వాళ్ళు అంతా కెమికల్ ఏమేమో అవుతుంది, వాళ్ళకి జ్వరాలు రోగాలు వస్తున్నాయి. ఒరిజినాలిటీ ఏంటన్నా ఒరిజినాలిటీ ఉంటుంది కాక, ఏంటంటే ముఖం ముంగట్టు విండిపోస్తాం. వాళ్ళు ఎట్లా పాలు అడిగితే అట్లా మనం పాలు వస్తాం. అంతే, నీళ్ళు కలుపుతారా? పైసలు తక్కిస్తే నీళ్ళు కలుపుతాం, పైసలు తక్కిస్తే నీళ్ళు కలుపుతాం. పుష్కల దయానంద్ యాదవ్ అమ్మమ్మో ఎమ డేంజర్ ఎప్పుడు ఎంటే కంజరురా. అంతే కాక పైసలు తగ్గితే నీళ్ళు కలుపుతారు. మళ్ళీ ఏదున్నా వృత్తి చెప్పాలి, పైసలు తగ్గిస్తే నీళ్ళు కలిపి వస్తాం, పైసలు కరెక్ట్ రేట్ ముంగడ విండి వస్తాం. అందాల శైలేందర్ గుణమున్న క్యారెక్టర్ నడిపించే డైరెక్టర్ అన్నేరా. అంతే కాక. ఓకే, సో ఓన్లీ బర్రెలేనా ఇక ఆవులు గీవులు ఇవి కూడా ఉన్నాయి కదా? నాలుగు ఆవులు ఉంటాయి, బర్రెలు నాలుగు ఆవులు. అంతే, సో మీరు ఎంత 4 సంవత్సరాల కాంచా ఇది ఎప్పటి నుంచి చేస్తున్నా? నేను ఒక 5 ఇయర్స్ పూర్వం ఉన్నప్పసారి బర్రెల కాళ్ళు ఇలా పడుతుండే, ఇక బర్రెలను చేపట్టిస్తుండే. మా డాడీ లేచే వరకు కొన్ని ఒక 1/2 లీటర్ పాలు విండాలి, ఇక పూర్వం చూసుకుంటున్నా టైట్ అయినా రాని. అందుకోసం అంటాం కదా పిడకా బిట్ట. అందరికి ఒక మాట వణికిస్తాం కొడుతున్నా, పిడికలు మేము కొట్టాం కానీ మా పన్నులు కొడుతారు వలనా ఇట్లనే వలనా ఉంటుంది కాక. రాముడిని కలిసి రావణాసుని కలిసేటప్పుడు దీనికన్నా పిడికలు అవసరం ఉంటుంది. అప్పట్లో పెద్దోళ్ళు కొడుతుండే, అమ్ముతుండే కూడా పిడికలు మేమమ్మం. నిన్న ఇంటర్వ్యూ చేసినాక నాకు ఒక డిరకే ఉంది మొన్న, అంటే మా ఇట్లా ఆఫీస్కి వచ్చాడు, మీ వీడియో చూసి అరే ఈ గోల్డ్ గోల్డ్ గురించి ఒక ముచ్చట వచ్చింది. అప్పట్లో భరత్ యాదవ్ మొత్తం కడాలు మొత్తం ఇంత గొలుసులు వేస్తుండే, ఇప్పుడు వేస్తలేడు మరి ఏమైంది. అప్పట్లో మాత్రం మస్తు వేస్తుండే, అన్నీ పోయినాయని చెప్పి చెప్పిండన్నమాట. మీకు తెలిసినాయనట, మీ రిలేటివ్ అట. సో మా ఆఫీస్కి వచ్చి ఈ ముచ్చట వచ్చింది. మరి ఎందుకే ఇప్పుడు ఎందుకు ఎత్తలేరు ఈ గొలుసులు కడాలు? ఇగో మనం ఒక కిలా చదివిరిస పెట్టేసినాం కాక, ఇప్పుడు పబ్లిక్ ఏం కాదు గోల్డ్ గోల్డ్ అని చూస్తాను. నేనేమంటా మన గోల్డ్ అనేది మనం నమ్మిన వాళ్ళు, మన కాళ్ళకి మనం ఏమైనా చేస్తే మనం మళ్ళీనే గోల్డ్ అది మనం గెలిచినాం. ఎంతమంది తమ్ముళ్ళని గెలిచినా, ఎంతమంది అభిమానులను గెలిచినాం అంటే అదే నేను గోల్డ్ అనుకుంటున్నా. దానికి మించిన గోల్డ్ ఏం రాదు కాక. అంతే, ఈ దికావట్ గోల్డ్ మనకి ఎందుకు కనబడే గోల్డ్ నేనే, మనమే పెద్ద గోల్డ్ అనుకోవాలి. సాగొచ్చిందంటే కుంటి సాయి రాము యాదవ్ కూసాంచే దాకా ఊకోడన్నా. సో ఇప్పుడంతా సోప్ టాప్ గా ఈ గోల్డ్ వేసుకొని తిరుగుతారు కదా, వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒవ్వంది ఏమనిపించదు కాక, ఒవ్వంది అందానికి ఒవ్వంది బర్రెలానికి ఆ గోల్డ్ అనికి. మీరు బర్రెలని మన గోల్డ్ మన కానీ ఒరిజినల్ అయ్యి మంచిగా ఉండు నిజంగా ఉండు నిప్పు లెక్క ఉండు అంట నేను. అట్లా నేను కూడా వెళ్ళాలంటే బేగం బేర్ మా బస్సు వెళ్ళాము సరే అంటే మనకు కూడా వస్తాయి కానీ అవన్నీ వేసి వేస్ట్ కదా. వేసినా ఒరిజినల్ మంచిగా వేయాలి, కొడితే దెబ్బ సైన్ కొట్టాలంటారు పెద్దోళ్ళు. ఇట్లా ఇట్లా కొడితే దెబ్బ తగలగదురా కొట్లాడి పోయేదా అంటారు. కొట్లాడితేనే కాక ఎవరికైతే సైన్ కొడితేనే అమ్మ వద్దురా ఇంత అని పోదా. వేస్తే కూడా సై గొలుసులు వేయాలి, సై ఉండాలంట. మా మొగలు గోల్డ్ గురించి మనకు అవసరమే లేదు కాక. నేను అనేది అయితే నేనే పెద్ద గోల్డ్, నా తమ్ముళ్ళతోటి గోల్డ్ లెక్కనే ఉంటా. భరత్ అన్న అంటే మంచోడు రా భయ్, సగం రాత్రి అయినా మా తోటి ఇట్లానే కలిసిమెలిసి ఉంటాడు. అట్లా మనిషికి ఏంటంటే ఆ పని ఉండదు అక్కడ పని ఉండదు, అహంకారం అహంకారం పనికిరాదు. ఇది సై ఉందనుకో
లోకం సగం ఉంటుంది. ఇది మంచి ఉండదు అనుకో మొత్తం మూడు సగం ఉంటుంది. అంతేకాక ఈ సదరు వచ్చినప్పుడు ఎక్కువ ఈ దున్నపతులతో హవా ఎక్కువ ఉంటుంది. వాటికి తీరొక్క పేరుంటుంది. ఇక్కడ కూడా హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, ఇక్కడ కేరళ నుంచి తీసుకొస్తూ ఉంటారు. మరి మన దగ్గర ఎందుకు ఇట్లా పెంచారు? వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి తీసుకురావడం ఎందుకు ఇన్ని బర్రెలు? అది ఒక షోక్ ఒక ఐటమ్ కాక, అది అది ఒక ఐటమ్. మేమైతే మా దొడ్ల బర్రెలనే తెస్తాం, మా దొడ్ల పూతలని తెస్తాం. ఏంటంటే బర్రె పూజ చేస్తాం, పూతకు పూజ చేసి మన సంప్రదాయం మన పెద్దోళ్ళు ఏమైతే చెప్తారో మనం దాని హిసాబులో కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతాం. అందరికి ఒక మాట వణికిస్తాం, రాబేట గల్లీ గల్లీ మా కోట. మనం ఆడగడికొచ్చో తెచ్చిండు, మనం ఎడుకొచ్చో, ఇవన్నీ మనకు ఎందుకు కాక. ఇది మన ధర్మం, మన మన ఫెస్టివల్. మనం ఏం చేయాలో చేసుకుంటే వెళ్ళిపోవాలి. మనం ఏదో కానీ ఆలయాలను చూసి మనం మీడవద్దు మురవద్దు. మనదేముంది మనం చూసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. అంతేకాక మంచిగా ఉన్నాయి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి. చూస్తే ఇంత పెద్దగా ఇంత లావు ఉంది. ఒకవేళ అమ్ముతే ఎంత పోతుంది? ఇవి మనము ఒక లక్ష మీద పడతాం కదా, మనం లక్ష 25,000, లక్ష 30,000 పర్లేదు. ఇక ఈ హర్యానా దున్నపోతుంది అయితే మొత్తం 40 లక్షలు 50 లక్షలు అంటారు. ఏ మావి అవన్నీ పెట్టాం కాక, మన ఇంట్లో ఉన్న పోతులు మనం అదే నమ్ముతాం, అవేర్నెస్ ఇస్తాం మనం. అంతే. సో సదర్కి మీరే ఇక మనేది ఇస్తారు? మనమే బయటకే వచ్చినాయి మనకు ఉంటాయి. వేరే వాళ్ళు అడుగు తీస్తారా? వేరే వాళ్ళు అడుగు తీస్తారు? మేమే తీస్తాం. ఇట్లా అడుగుతారు కదా సదర్ దీనికి? అట్లా ఏం లేదు, మనం మనకు లేకుండా మన వాళ్ళు తీస్తా అంటే అందరం పంచుకుని పోవాలి కాక. ఆ కులం ఫెస్టివల్ కదా, మనది అన్నట్టు ఉండదు. మనం అనుకుంటే వెళ్ళిపోవాలి. అంతేకాక ఇప్పటిదాకా ఎంత సంపాదించి వచ్చి బర్ల వ్యాపారం మీద మీరు? బర్ల వ్యాపారంలో నేనా లేదు, కొంతమంది దిమాకున్న వాళ్ళు. దిమాకున్న కానీ నువ్వు కానీ? దిమాకున్న వాళ్ళు అయితే దునియాగా కంపల్సరీ ఇలా. మా సూటోళ్ళు ఏంటంటే తిన్నామా ఉన్నామా 4 రూపాయలు చూసినామా నలుగురికి ఇంకా మన తోటి అయినా మన భార్య పిల్లలను చూసుకున్నామా మన చుట్ట బంధువులలో మంచిగా ఉన్నామా గదే చూసుకుంటాం కాక. ఏంటంటే ఏం చేస్తుంది నీ కొడుకు అంటే అవారా తిరుగుతలేరు, ఏదో చేసుకొని ఉన్నాం అన్నట్టు అది ఉంటాయి కాక. మరి గతంలో నువ్వు మొత్తం గోల్డ్ చైన్లు ఈ మెడ ఇవన్నీ బాగా చేసినావు అంటే బాగా సంపాదించినప్పుడు ఇళ్ళనే బర్లల్లో ఫైనాన్స్లో ఏది ఉన్నా నియత్తోడు పోతావు కాక. నియత్తోడు పోయినా రియల్ ఎస్టేట్ కూడా చేస్తా, అలా కూడా మంచి పైసా పట్టిన మధ్యలో కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్. చిట్టి పర త్యాగం అందరినీ పలకరిస్తూ సజ్జాగా ధైర్యాన్ని చెబుతాడన్న. అలా ఇలా వాళ్ళకి హెల్ప్ చేసిన అట్లయినా కానీ ఏం కాదు కాక, కిస్మత్ ఖరాబ్ కాదు కదా. ఇలా మనమే ఉన్నాం, పబ్లిక్లో అయినా మనిషితనంలో అయినా అన్నిట్లో అయినా మనమే ఉన్నాం. మంచి వాళ్ళు మెల్ల పోవాలి కాక, మనుషులు కలుస్తాం. ఇక ఈ డ్రమ్ అంతా నిండుతుందనే ఇది నింతది కాక మొత్తం 2 డ్రమ్లు. ఎంత ఎన్ని లీటర్లు ఉంటుంది? డబ్బా అంటారు. డబ్బా ఎన్ని లీటర్లు ఉంటుంది? ఇది నిండింది, ఇది మొత్తం నిండింది కానీ కావు కాక. ఇది ఒక పళ్ళ డబ్బా నింటది, ఇది కూడా నింటది. ఈ ప్యూర్ ఇప్పుడు నీళ్ళు లేవు ఇంకా చిక్కటి చిక్కప్పాలు. ఇది షాప్కి వెళ్ళిపోతుంది, ఇది మొత్తం రాతాలకు పోతాయి. కొంతమంది ఇన్నే పాలు తీసుకునేటోళ్ళు ఉంటారు, మనోళ్ళు రాతాళ్ళు ఉన్నారు, ఇన్నే కొంతమంది తీసుకుంటారు. కొన్ని రాతాలు తీసుకొస్తాం, షాప్ వెళ్ళిపోతాయి. ఓన్లీ పెరుగు ఉండ మన పెరుగు ఏం లేదు పాలే. ఇక పెరుగు మన ఇంట్లో పెట్టుకుంటాం మనం, మన గురించి మన పిల్లలు. అవును, ఈ పొగ ఎందుకు ఎత్తారు అప్పని చదువుదాం అనుకుంటానా? పొగ ఈ దోమలు ఉంటాయి కదా కావిట్లో కర్వగాలు అన్నట్టు, కచవా జలో మచ్చర్ బాగా అన్నట్టు ఉండాలి కదా. ఇది గుట్టకుండా అవిట్లో గుట్టకుండా మన కూడా గుట్టకుండా కాక. ఎంత చిక్కగా ఉన్నాయి చిక్క. క్యాన్ ప్యూర్ పాలు ఇప్పుడు ప్యూర్. ఇప్పుడు ఈ క్యాన్ అమ్మితే ఎంత వస్తుంది? ఆలోచించమే ఈ ప్యూర్ ఎంత అవుతుంది? ఈ ప్యూర్ అమ్మితే ఈ క్యాన్ 50 రూపాయలు లీటర్, 70, 80. ఇప్పుడు ఎన్ని లీటర్లు? 45. 45? బాబా
45 అంటే నువ్వు ఉంచుకో 2000 పైన మళ్ళీ ఇట్లా ఫుడ్ కూడా ఉంటుంది కదా కాక అవును ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు గడ్డికి మేతకి అంతా ఖర్చు అర్థం కాదు కాక ఇలా ఖర్చు అర్థం కాదు అందరూ అంటే ఖచ్చితంగా అంటారు కదా నెలకు ఈ గడ్డికి ఎంత ఖర్చు వస్తుంది నెలకన్నా ఉండదు కాక సేన్ ఉంటుంది సేన్ కు కిస్సి కట్టుకుంటాం ఇప్పుడు 15 రోజులకు చున్నీ కల్లి తెచ్చుకుంటాం నెల హిసాబ్లో ఇట్లా డైలీ ఒక సంచి చున్నీ అయితే ఒక సంచి కల్లి అయితే అట్లా నెల నెల హిసాబ్ ఉంటుంది కాక ఇదేంటంటే ఖచ్చితంగా ఇది ఇలా పైసలు అనేది అర్థం కావు ఏంటంటే హెల్త్ మంచి ఉంటుంది ఏదున్నా వర్క్ మంచి ఉంటుంది అనుకుంటా వెళ్ళిపోవాలి ఓకే మరి ఏంది నాకు ఏమైనా గిఫ్ట్ ఇస్తావా ఏం కావాలి చెప్పు పాలు అవుతావా నువ్వు దుడ్డే నీయాలన్నా లేకపోతే నేనే గిఫ్ట్ రావాలన్నా నువ్వు అరే ఏం కాక చాలా మంది నాకు నన్ను కోరుకోవాలని ఉంటారు నువ్వేమో వద్ద అంటే ఏం కాక ఇక దుడ్డు ఇస్తే నువ్వు నిన్ను ఇచ్చినట్టే తీసుకో కాక దుడ్డే కావాలి నాలుగో మా బావ కావాలి నాలుగో మా అల్లు అందరికి ఒక మాట వణికి ఏంలే కాక గిఫ్ట్ ఏదంటే అది అంతే నువ్వు అడిగారు ఆలస్యమ్మతో అంతేనా సర్లే పోయేటప్పుడు ఒక మంచి బర్రెని తీసుకోపోతా పాలిచ్చే బర్రెని తీసుకో బర్రెని తీసుకోయింది గొప్ప కాదు బర్రెని మేపింది గొప్ప ఉంటేనైతే కాక ఇట్లా పెండ తీసుడు అవి ఇట్లా గడ్డి టైం టేబుల్ అవి ఇట్లా పెట్టాలి మన చూసుకుంటా అంటే ఇచ్చేస్తా కాక చూసుకుంటా మాకు కూడా ఉన్నాయి 2-3 చలో మనం లోకేష్ చూసుకుంటా అంటే ఇచ్చేద్దాం లోకేషా సరే కాక నాకు ఈ బర్రని గిఫ్ట్గా ఇచ్చిండు పోతును గిఫ్ట్గా ఇచ్చిండు చిన్నది ఇంకా ఇది మంచిగా ఇద్దాం ఈ హైట్ అయిద్దా సదర్కి అయితే ఇక ఇట్లా అయితే అంతే సో దీని పేరు పెడదాం మరి దీనికి ఏంటి కోమల్ 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 సో రేపటి నుంచి కోమల్ నాతోనే ఉంటుంది కోమల్ అని పెట్టారు ఓకే చిచ్చోరా మాట్లాడు చిలుపులు లెక్కలు బాగా చేస్తాం చిలుపులు పెట్టాల తినట్లే అసలే ఇంకోటి ఉండే దీని అయ్యా చిలుపులు పాండే అమ్మేసినాం దాన్ని చిలుపులు పాండేనా ఇంకా చాలా చిలుపులు ఉండే దీని అయ్యా ఫైనల్ ఏదన్నా మంచి డైలాగ్ తో మరి ఎండింగ్ చేద్దాం డైలాగ్ ఏముంటుంది యాదవ్ అనేది కష్టపడతాడు ఏడున్న నీతితోడు నిజాయితీతోడు పోతాడు మన కష్టమే మన బలం అంటాం మా ధర్మమే మా ఎంబడ అంటాం జై యాదవ్ జై మాధవ్ జై భవాని జై భవాని ఫైట్ ఫైటర్లా కనబడుతుంది ఫైటరే కాక ఇది బయట సోలాపూర్ శ్రీరామ బాణం స్నేహమ్మ ప్రాణం దిల్ ఉన్నా దిల్ దారణం మే మేరా సోలాపూర్ ఏం పేరు దీని పేరు దీని పేరు చెడి 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 లెక్కన ఉంటుంది కానీ చాలా పెద్ద నడి ఉంటుంది అబ్బా చెడి దోమలకు కొమ్మలేంది ఇంత పెద్ద ఉన్నాయి అట్లా బ్రీడ్ అట్లా ఉంటుంది పట్టుకో ఏం పొడిచేది కాదు అది మనుషులని దీన్ని తీస్తారా సదర్కి బరాబర్ తీస్తా పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేట్ ఓకే లోకో షూట్ ఓకే కమాన్ ఒక లాస్ట్ షూట్ చల్ చిడి అందరిది ఒక మాట ఉనికి స్తంభ్రా బేట గల్లి గల్లి మా కోట మా కోట మా కోట హలో ఎవ్రీవన్ గాయ్స్ దిస్ ఇస్ యువర్ రాహుల్ సిప్లిగంజ్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ ఆల్ ది బెస్ట్ టు టీకేఎల్ గుడ్ లక్ హాయ్ అండి నేను మీ గీతాంజలి ఆల్ ది బెస్ట్ టు తెలుగు కబడ్డీ లీగ్
వంశీ గారు అండ్ అనిల్ గారు. ఇది అర్జున్ కళ్యాణ్. ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్. తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్. ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్. గెట్ రెడీ ఫర్ తెలుగు కబడ్డీ లీగ్. గుడ్ లక్.